హలో వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ ఛానల్. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో రేలంగి మావయ్య పాత్ర చాలా ఆకట్టుకుంది. ఆ పాత్రలో గొప్ప లక్షణాలు దాగి ఉంటాయి. కల్మషం లేని మనస్తత్వం, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలు ప్రమాదాలు ఎదురైనా మొహంపై చెరగని చిరునవ్వు, ఇవన్నీ కూడా పాత్రలో మిళితమై ఉంటాయి. రేలంగి మావయ్య పాత్ర తెరపై వస్తున్నంతసేపు ప్రేక్షకులకి ఓ పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే టాలీవుడ్ ఇలాంటి మనిషి ఎవరైనా ఉన్నారా అంటే అది తప్పకుండా అదే సినిమాలో పెద్దోడు పాత్ర పోషించిన విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. ఆయన అభిమానులు మాత్రమే కాదు, మిగిలిన హీరోల అభిమానులు, కామన్ ఆడియన్స్ కూడా ఈ మాటని అంగీకరించకుండా ఉండలేరు అనడంలో సందేహం లేదు. దివ్యంగత స్టార్ ప్రొడ్యూసర్ మూవీ మొగల్గా పిలువబడే దగ్గుబాటి రామానాయుడు గారు చిన్న అబ్బాయిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ గారు తక్కువ టైంలో వరుస విజయాలు సొంతం చేసుకొని స్టార్ హీరోగా ఎదిగారు. రెగ్యులర్ పందాలో సినిమాలు చేయడం ఈయనకి నచ్చదు. కెరీర్ ప్రారంభం నుండి వినూత్నమైన ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. శత్రువు లాంటి ఇంటెన్స్ క్రైమ్ డ్రామా చేసిన, సుందరకాండ వంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చేసిన, చంటి వంటి మందబుద్ధి అబ్బాయిగా చేసిన వెంకటేష్కే చెల్లింది. అలానే మాస్ ఆడియన్స్ని కూడా ఎప్పుడైనా డిసప్పాయింట్ చేసింది లేదు. కొండవీటి రాజా, కూలీ నెంబర్ వన్, జయం మనదేరా, లక్ష్మి, తులసి వంటి మాస్ సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్లు కొట్టాడు వెంకటేష్. ఇక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో మహిళా ప్రేక్షకులు కూడా ఓన్ చేసుకునేలా ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో కంటతడి పెట్టించడం కూడా వెంకీ నటనలో కొసమెరుపు అని చాలామంది చెప్పుకుంటారు. ఇక వ్యక్తిగతంగా వెంకటేష్ చాలా గొప్ప హ్యూమన్ బీయింగ్ అని ఇండస్ట్రీలో అంతా చెప్తూ ఉంటారు. పెద్దగా ఆరాటాలు ఆర్భటాలు జోలికి పోడు. మొబైల్ స్క్రీన్ పగిల్లా అదే మొబైల్ క్యారీ చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జ్ఞాని అని, ప్రశాంతత కోసం ఏకాంతంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఇక వెంకటేష్ గురించి ఇండస్ట్రీలో కొంతమంది టాలీవుడ్ రేలంగి మావయ్య అని అంటుంటారు. వెంకటేష్ అందరినీ రిసీవ్ చేసుకునే విధానం అలా ఉంటుంది. ఇక ఈరోజు వెంకీ తన 63వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన పెద్దలంతా బర్త్డే విషెస్ చెబుతూ ట్వీట్లు వేస్తున్నారు. ఇక వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 11 రిలీజ్ కానుంది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.